పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ ను భీమవరం వెళ్లడం ఎవరూ ఆపలేరని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. హైదరాబాద్ నుండి విమానంలో విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఆయనకు పార్టీ అభిమానులు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో అనకాపల్లికి నాగబాబు వెళ్లారు. యలమంచిలలో జరగనున్న బహిరంగ సభలో నాగబాబు పాల్గొననున్నారు. యలమంచిలలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నట్లు నాగబాబు చెప్పారు. ఆంధ్ర జిల్లాల్లో జనసేన కోసం పనిచేయాల్సి ఉండటంతో యలమంచిలలో నివాసం ఉంటే ఈజీగా ఉంటుందంటున్నారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలో లేదో ఇంకా నిర్ణయం కాలేదని నాగబాబు చెప్పారు. రైట్ నౌ ఐ కెనాట్ కామెంట్. ఏమండి ఆ టెక్నికల్ రీజన్స్ ఏంటో తెలియదు, బట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారిని భీమవరం వెళ్ళకుండా ఎవరు ఆపలేరు. సార్ మీరు ఎలమంచిలో నివాసం తీసుకోబోతున్నారా? చూడండి ఎలమంచిలో మీరు ఏమైనా ఇల్లు ఏమైనా తీసుకోబోతున్నారా? అనకాపల్లి అనకాపల్లికి నేను ఎలమంచిలో ఉండబోతున్నాను. అనకాపల్లి ఎంపీగా అది ఇంకా డిసైడ్ అవ్వలేదండి, ప్రెసిడెంట్ గారు చెప్పే కంటే ఎలమెంచులు అయితే ఉండబోతున్నాయి. నేను పనిచేయాలి కదా, కొంత వైజాగ్ అంతా పనిచేయాలి కదా, హాయి వంశీ వైజాగ్ అంతా పనిచేయాలి కదా, సో కొంత స్టే ఇక్కడ పెట్టుకుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజా.